నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రాధా ప్రస్తుతం మనతో పాటు యుగ తెలిసి చైర్మన్ శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి రాజాసింగ్ గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి బాగున్నాం జయ గోమాత సార్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఓవైసీ తమ్ముళ్ళు హిందూ దేవులను దేవతలను అవమానించినప్పుడు ఇంతలా రాని వ్యతిరేకత ఒక రాజాసింగ్ పై ఎందుకు వస్తుంది ఈరోజు మొదటి నుంచి కూడా మనం అందరం కూడా ధర్మం పట్ల జాగృతి కావాల్సిన అవసరం ఉన్నది నేను పదే పదే చెప్తున్నాను గారు కూడా అదే చెప్పారు హిందువుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది మనం అందరం కూడా ఒక్క తాటి మీదికి వచ్చి ధర్మాన్ని కాపాడుకునేటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు అందులో భాగంగా ఓవైసీ బ్రదర్స్ చేస్తున్నటువంటి అరాచకం ఇంత అంత కదా హైదరాబాదు హైదరాబాద్ అంటే వారి తాత జాహీర్ లెక్క వివరిస్తున్నారు మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటిది మనకు అందరికీ తెలుసు ఈరోజు భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలామంది కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యి పర్మనెంట్గా ఇక్కడ రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్ ఎంచుకున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ ఎంచుకున్నారు ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వారి తనయుడు ఇద్దరు కలిసి ఎంఐఎం బ్రదర్స్తోని మిత్రపక్షంగా పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు రెండు విషయాలు గమనించాలి ఇక్కడ ఈరోజు ఈ కళాలు కానీ కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తాయంటే మన హిందూ దేవీ దేవతలని సీతారామచంద్రమూర్తులను వాళ్ళు ఆదర్శ పురుషులు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటిది మన ధర్మం అలాంటి ఈ సనాతన ధర్మాన్ని ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడితే హిందువులు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అదేవిధంగా ముక్కోటి దేవతలు కొలువైనటువంటి మన గోమాతని కూడా వీరు చిత్రహింసలు గురిచేసి చంపేస్తున్నారు అది కూడా హిందువుల మనోభావాల సెంటిమెంట్తో కూడినటువంటిది గోవు సో ఈ రెండు అంశాలు చాలా సున్నితమైనది జటిలమైనది సమస్యాత్మకమైనటువంటి విషయాలని ప్రభుత్వం పక్కన పెట్టి వారు చెప్పిన డైరెక్షన్స్ దారుస్థలం నుంచి వచ్చే డైరెక్షన్స్ని ఈ ప్రభుత్వం పాటిస్తున్నది దీనికి మనం పులిస్తా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు హిందువులు అందరూ కూడా ఇప్పుడిప్పుడే జాగృత అవుతున్నారు రోడ్లపైకి వచ్చి వారి యొక్క ఆందోళనని తెలియజేస్తున్నారు కానీ ప్రభుత్వం పనిగట్టుకొని పగదీర్చుకునే విధంగా కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య చాలా పెద్దగా అయింది మోర్ క్వశ్చన్ సార్ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలున్న హిందువులు అభిప్రాయంతో సంబంధం లేదు ఇదేనా మన డెమోక్రసీ అంటే మెజారిటీ అభిప్రాయం తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ లేవు మైనార్టీ ప్రభుత్వాలు మైనారిటీగా ఉన్నటువంటి మైనార్టీల సలహాలు సూచనల మేరకు నడుస్తుందని నేను చెప్పాను ఇంతకుముందు దారు డైరెక్షన్స్ వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు దాన్ని తూచా తప్ప కూడా పాటిస్తున్నాడు కేటీఆర్కి కావలసిన సంతోషం కోసం మునాఫర్ అనే ఒక ఫాల్తుగానే హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ వాతావరణాన్ని ఖరాబ్ చేశారు మేము ముందుగానే చెప్పాం శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది కలగకూడదు అని రాజాసింగ్ గారు పదే పదే తాను వీడియో తీసి పెట్టడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది పంపించడం జరిగింది డీజీపీ గారిని కోరడం జరిగింది అందరు కూడా చాలా ఒక డౌట్ సార్ ఇప్పుడు మునావర్ ఏదైతే హిందూ దేవుళ్ళని కించపరిచి తన స్టాండప్ కమేడియన్ కామెడీ షోలో మాట్లాడాడు తను చేసింది తప్పు లేనప్పుడు మరి రాజాసింగ్ గారు కూడా మాట్లాడింది తప్పు లేదు కదా ఇక్కడ ప్రభుత్వం మైనార్టీ చెప్పు చేతుల్లో నడుస్తుంది అవతల వాడు చెప్పిన విధంగా ఈ ముఖ్యమంత్రి నడుచుకుంటున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు తనయుడు పేరుకి తారక రామారావు అని పెట్టుకున్నాడు పేరులో రామారావు ఉన్నది అలాంటి రామారావు పేరు ఉన్నటువంటి రామచంద్రమూర్తిని కింతపరుస్తుంటే ఈ విధవకి బుద్ధి రాదు కనీసము ఇలా మాట్లాడకూడదు నా పేరులోనే కేటీ రామారావు ఉన్నది అలాంటి రాముణ్ణి ఈరోజు ఒక మునాఫర్ అంటోడు పదహారు రాష్ట్రాల్లో తనని ఎక్కడ కూడా షోస్కి పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు నిన్నగాక మొన్న ఢిల్లీలో కూడా అప్లై చేసుకున్నాడు వాడు యూజ్లెస్ఫీలో మళ్ళీ అక్కడ కూడా రిజెక్ట్ చేశారు అదే ఇంతమంది వద్దన్నప్పుడు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు నాకైతే అర్థమే కావడం లేదు అలాంటిది ఈరోజు ఎంత ప పరిస్థితి దారితీసింది హైదరాబాద్లో ఒక శాంతియుత వాతావరణం ఖరాబ్ చేసింది ఈ ముఖ్యమంత్రి మళ్ళీ బహిరంగ సభలో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు మీకు పంట పొలాలు కావాలా మంటలు కావాలా అని చెప్పేసి ఈ మంటలకి కారకుడే నువ్వు నీ కొడుకు ఆ విషయాన్ని మేము పదే పదే చెప్తుంటే కూడా ఈ నాకు మైండ్కి ఎక్కితే లేదు కొన్ని వందల పుస్తకాలు చదివినా వేల పుస్తకాలు చదివినా ఇంటికి వచ్చిన కల్లా బీరు అనేట పుస్తకాలు చూపిస్తాడు ఈ ముఖ్యమంత్రి మళ్ళీ సీతారాములని తిరుతున్నప్పుడు అలాంటి మాటలు తిట్టడం మనం ఎందుకు తీసుకొచ్చినాం హైదరాబాద్కి అని చెప్పేసి కొడుకునగతానికి దమ్ము ధైర్యం లేదు ఇటు దారుసాలం నుంచి వచ్చే డైరెక్షన్కి ఫేస్ చేస్తానికి తను సమాధానం చెప్పలేని పరిస్థితి ఇలా ఒక వర్గం ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులని ప్రోత్సహించడంలో మైనార్టీలని ఎంకరేజ్ చేయడంలో ఈ ముఖ్యమంత్రి పూర్తిగా నిమగ్నమయ్యాడు తన పతనం ప్రారంభమవుంది మునాఫర్ చేయబట్టే ఈ ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతున్నటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నా మునుగోడు ప్రజలు వీరికి మంచిగా ముంచడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో గోరాజ్య స్థాపన జరగబోతున్నది వీళ్ళు ఎటువంటి అనుమానం లేదు మేము ధర్మం కోసం మేము పోరాటం చేస్తున్నాం రాజాసింగ్ గారు కూడా ఎప్పటి నుండో గోరక్షణ చేస్తూ ధర్మరక్షణ కోసం తన వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాడు ఒక శాసనసభ్యునిగా రెండోసారి ఎన్నికైనటువంటి ఇతను భారతీయ జనతా పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా హిందువులకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుణ్ణి ఈరోజు ఆ పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి చేసిన తప్పును సరిదిద్దుకునే విధంగా చర్యలు చేపట్టి హిందువుల మనోభావాలని గౌరవించే విధంగా నడవాలన్నటువంటిది మా సూచన వారు చేస్తారన్నటువంటి మాకు నమ్మకం లేదు మేము వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పి ఎలా వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపాలన్న విషయం మాకు తెలుసు ఈరోజు రాజాసింగ్ని మీరు పీడీ యాక్ట్ పెట్టారు తెలంగాణ ప్రజలు త్వరలో టీఆర్ఎస్ పార్టీని తడిపారు చేయబోతున్నారు త్వరలో తెలంగాణ ప్రజలు రాజాసింగ్ గారిని ఈరోజు పీడీ యాక్ట్ పెట్టి చాలా ఇబ్బంది గురి చేసి నాన్ బిలఫుల్ అఫెన్స్ కింద ఒక సంవత్సరం వరకు జైల్లో ఉండాలనేటువంటి విధంగా ఈరోజు మీరు నూట ఒక్క కేసులు పాతవన్నీ తోడి తీసి పెట్టి మునాఫర్ మీద దేశవ్యాప్తంగా నమోదైన కేసుల గురించి ఆలోచించలేదు వాళ్ళని హైదరాబాద్లో ఇంత న్యూసెస్ క్రియేట్ చేసిన తీసుకొచ్చి శిల్పకళా విధులు పెట్టుకుని నువ్వు ప్రగతి భవన్లో పెట్టుకొని నువ్వు చాలా సంతోషపడాల్సిన అవసరం ఉన్నది దానికి నువ్వు ఇక్కడికి హైదరాబాద్లో పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి పబ్లిక్ ఇబ్బంది కన్వేల్ చేసే పనిచేసినావు కాబట్టి త్వరలో తెలంగాణ ప్రజలు నేను తడిపారు చేసేటువంటి రోజు కూడా దగ్గరకు వస్తుంది ఆ రోజు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది రైట్ ఇంకో క్వశ్చన్ సార్ కష్ట సమయాల్లో అండగా ఉండాల్సిన బీజేపీయే అంటే గారిని ఒంటరిగా చేయడం కరెక్టే అంటారా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనగానే కార్యకర్తలతో తయారైనటువంటి అదొక పార్టీ ఒక ఫ్యాక్టరీ కూడా చెప్పొచ్చు పూర్తిగా కార్యకర్తల శ్రమతో తయారైనటువంటిదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు జెండా మోయడం ధర్మరక్షణ కోసం పోరాటం చేయడం హిందువులకి హిందుత్వం అనగానే గుర్తుకొచ్చే పార్టీగా ముద్ర ఉన్నటువంటిది ఈరోజు బీజేపీ అలాంటి కార్యకర్తల మనోభావాలని వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వివరించింది ముఖ్యంగా రాజాసింగ్ని ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి మరుక్షణమే దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ మెంబర్ పాటకనే అతను పార్టీ నుంచి నేను సస్పెండ్ చేస్తున్నాం పది రోజుల వివరణ ఇయని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏ ప్రకారం తన పార్టీని సస్పెండ్ చేశారు అసలు నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్త నుంచి పుట్టినటువంటి వ్యక్తి రాజాసింగ్ క్షేత్ర సాయం నుంచి ధర్మం కోసం తన పుట్టుకతోనే ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక భావజాలతో నడుస్తున్నటువంటి రాజాసింగ్ అలాంటి వ్యక్తిని పార్టీలో వచ్చినప్పుడు మీరు తనని అంచలంచలుగా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది ఈరోజు క్యాడర్లో ఒక రాంగ్ మెసేజ్ మీరు ఒక పార్టీ ఎమ్మెల్యేని ఒక ఫ్లోర్ లీడర్నే మీరు పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేసి ఈరోజు పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకునేది దీంట్లో ఆశ్చర్యగల విషయం ఏంటంటే ఇంత కరడుగా కట్ట హిందుత్వాని కోసం పోరాటం చేసే రాజాసింగ్ని సస్పెండ్ చేయడం సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీరు మా పార్టీకి ప్రచారం చేస్తారా మాకు ఎన్నికల్లో మీరు వచ్చి ప్రచారం చేస్తారా అని అడగడం అనేది మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నది సినిమా క్లాబర్ ఎంత పనిచేస్తుంది మీకు తెలవదా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినటువంటి చిరంజీవి పరిస్థితి ఏంటి పార్టీ స్థాపించాడు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశాడు అలాంటి వ్యక్తులను ఈరోజు నువ్వు స్టార్ హోటల్లో మీటింగ్లు పెట్టి నీ కార్యకర్తలు స్టార్ హోటల్కి రారు భారతీయ జనతా పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు గ్రామాల్లో పనిచేస్తుంటారు వాళ్ళు భారత్ మాతాకి జై వందే గోమాతరం వందే మాతరం అనుకుంటూ ప్రజల్లో మధ్యలో జీవిస్తూ ప్రజల నుంచి తయారైనటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నుంచి తన జీవితాన్ని ప్రారంభించినటువంటి రాజాసింగ్ని మీరు సస్పెండ్ చేసారంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల భుజం మీద మోసినటువంటి జెండా పైన మీరు రాజ్యం వెళ్తున్నటువంటిది అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టడం అనేది కార్యకర్తలు చాలా ఇబ్బంది గురవుతున్నారు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు మీరు సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్స్ చూడండి ఈరోజు రాజా ఇలా జరుగుతూ మన పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటున్నారు కాబట్టి రాజా సింగ్ పైన మీరు పెట్టినటువంటి సస్పెన్షన్ మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ నేను ఒక హిందువుగా తాను చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి తను గోరక్షణ కూడా చేస్తాడు కాబట్టి అందులో భాగంగా నేను పూర్తిగా తనకి సమర్థించి మాట్లాడిన సమయం ఆసనమైంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సస్పెన్షన్ని సింగ్ పై ఉన్నటువంటి సస్పెన్షన్స్ని వెంటనే ఎత్తివేయాలి అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ కూడా చదివాను అందులో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం టెన్ఏ ప్రకారం బ సింగ్ సస్పెన్షన్ చేశారు దాని తర్వాత రెండో పేరాలోనూ క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు ఈ సస్పెన్షన్ని ఎత్తేయడానికి పూర్తి అవకాశం ఉన్నది పార్టీ నేషనల్ నుంచి వచ్చినటువంటి సస్పెన్షన్ని తీరు ఇక్కడ రికమెండ్ చేస్తే ఒక సెవెన్ డేస్ లోపల రికమెండ్ చేసేటువంటి ప్రొవిజన్ ఉందల్ల ఈరోజు బండి సంజయ్ గారు ధర్మం కోసం చాలా ప్రయత్నం చేస్తూ అధికార అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచనతో పాదయాత్రలు చేస్తూ నిన్న కూడా జనగాంలో స్పీచ్లో చాలా ఉద్వేగంగా కంటతడి పెట్టుకొని మేము వంద సంవత్సరాలు బతుకుతామని తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు అన్నటువంటి మాటలు అన్నప్పుడు ధర్మం కోసం పోరాటం చేసినటువంటి మీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ని మీరు సస్పెన్షన్ ఎత్తే అవకాశం మీ చేతిలో ఉన్నది బండి సంజయ్ గారు స్టేటు పార్టీ నుంచి ఒక మీరు సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరు ఒక లెటరు ఒక రిప్రజెంటేషను ఇట్లా సింగ్ పైన పెట్టినటువంటి సస్పెన్షన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మీరు పంపించేటువంటి ప్రొవిజన్ మీ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి మీరు వెంటనే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేస్తే కార్యకర్తల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది అది ఆ విషయాన్ని మరొకసారి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా లేని పక్షంలో మీరు ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి వెబ్సైట్లో భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ ఉంది చూసుకొని చదువుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మీరు ఈ చర్య చేపడితే జన భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఏర్పడుతున్న విషయాన్ని తెలియజేస్తాను రైట్ ఇంకో క్వశ్చన్ సార్ రాజాసింగ్ అనుకూలంగా వచ్చే ప్రచారాన్ని బీజేపీ వాడుకుంటూ ప్రతికూలంగా ఇచ్చే ఇబ్బందుల్ని మాత్రం పైకి తొయ్యడం ఎంతవరకు సమంజసం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీ అనగానే కార్యకర్తల నుంచి తయారైనటువంటి నేషనల్ పార్టీ అదొక ఫ్యాక్టరీ కార్యకర్తల ఫ్యాక్టరీ కరుడు కట్టినటువంటి హిందుత్వ వాదితం పనిచేసినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు అలాంటి వారి నుంచి వచ్చినటువంటి వ్యక్తే సింగ్ తాను స్వతహా తన వ్యక్తిత్వంతో తాను ఇండివిజువాలిటీతోని ఒక పార్టీ బ్యానర్ లేకముందు నుంచి కూడా తను పనిచేసినటువంటి వ్యక్తి రాజా సింగ్ అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మళ్ళీ మీరు పది రోజుల రిప్లై చేయడం అంటే అవమానించినట్టు ఒక ఎమ్మెల్యేకి ఇంతవరకు అలాంటి పరిస్థితి జరగలేదు ఒక దిక్కు ప్రభుత్వం పీడీ యాక్ట్ పెడుతున్నది అనేక చిత్ర హింసలు గురి చేసేటువంటి సెక్షన్లు పెట్టి బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఎంతో బాధపడతారు తను తను ధైర్యంగా ఉన్నప్పటికీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అరే ఇలా జరిగిపోతుంది ఏంటి అన్నటువంటి ఆందోళన ఉంటుంది కుటుంబ సభ్యులు అలాంటి పరిస్థితుల్లో మీరు ఇన్ని రోజులు నా భర్త పార్టీకి సేవ చేస్తే పార్టీ కూడా ఈరోజు గుర్తింపు లేదు నా భర్త పార్టీ నుంచి సస్పెండ్ చేసినంటే అది ఎంత బాధాకర విషయం అనేది అక్కడ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు వరకు నిన్నటి వరకు గంట క్రితం కూడా మీతో ఒకటే డాయస్ మీద వేదిక మీద పరుచుకొని మా సోదరుడు రాజాసింగ్ వేదికపైనటువంటి డి కిరణ గారు వేదికపైనటువంటి జితేందర్ రెడ్డి గారు ఇట్లా పేరు చెప్పుకుంటూ ఈరోజు ఆ వ్యక్తిని ఈరోజు చెల్ల చెల్లపల్లి జైలుకి పంపిస్తే ఒక్కరు కూడా మాట్లాడరే ఒక్క నాయకుడు కూడా స్పందించరే తన పేరు ప్రస్తావించకుండా జైల్లో ఉన్నాడు అని చెప్తారు కానీ మునావారు గురించి మాట్లాడతారు రాజా సింగ్ని ఎందుకు సస్పెండ్ చేశారనే దానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇన్ని రోజులు మీరు పార్టీ అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి పైన మీరు సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి హిందూ సమాజం కోరుకుంటుంది ఆ విషయాన్ని నేను నేను కూడా ఈరోజు మునుగోడులో పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే విషయాన్ని తెలియడం కోసమే ఈరోజు నేను టాప్ తెలుగు టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరు పీడీ యాక్ట్ నుంచి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు పది రోజులు వారిని సమాధానం కోరారు పది రోజుల వారు సమాధానం ఇచ్చినా ఇయ్యకపోయినా ఇక్కడి నుంచి బండి సంజయ్ గారు స్టే నేషనల్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీకి ఒక లెటర్ రాయండి సింగ్ పైన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి ఇది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది మేము మా భుజాన్న మా ప్రాణాలకైనా సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నడు నడుస్తున్నందుకే నేను ఈ పాదయాత్ర చేయగలుగుతున్నా నా ఈరోజు ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టి నేను నడిచానటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ కొన్ని పాయింట్స్ రాస్తూ మీరు బేషరత్తుగా ఆల్రెడీ రాజత్ గారు జైల్లో ఉన్నారండి బయట లేరు జైల్లో ఉన్నప్పుడు వ్యక్తికి మీరు ఇంకా దీనికి సస్పెన్షన్ చేయడం వల్ల అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు హిందూ సమాజం కోరుకుంటున్నది తనపై సస్పెన్షన్ ఎత్తేయండి పీడీ యాక్ట్ నుంచి బెయిల్ వచ్చే పని అడ్వకేట్లు చేస్తారు హిందువులు కూడా మనం ఆల్రెడీ వేల మంది మత విద్వేషాలు రెచ్చగొట్టే వారందరికీ సమాన న్యాయం లేదా మన దేశంలో ఈరోజు చట్టం కఠినంగా అమలు చేసేటువంటి ప్రభుత్వాలు రావాలి ఆ రోజే సమన్యాయం అనేది జరుగుతుంది అలాంటి ప్రభుత్వాలు లేవు సెక్యులర్ పార్టీలు నడుస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి మరీ ముఖ్యంగా హిందువులో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో జాగృతి వస్తుందో హిందూ సమాజం అంతా కూడా ఒక్క తాటి ఒక వినాయక చవితి పెట్టినప్పుడు కాకుండా ప్రతి ప్రతిరోజు కూడా హిందువులందరూ కూడా ఒక తాటి వీధికి వచ్చి పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు వినాయకుడు నిమజ్జనం రోజు కనపడతారు హిందువులందరూ శ్రీరామునవి రోజు జరుగుతున్నటువంటి ఊరేగింపులో కనపడతారు లక్షలాది మంది కనపడతారు కానీ ఏదైనా సమస్య వచ్చిన మాత్రం వందలలో కూడా కనపడతలేరు ఇది చాలా బాధాకరం ఈరోజు రాజాసింగ్కే ఇలాంటి పరిస్థితి వచ్చింది రేపు ఇంకో ఎవరో ఒకరికి వస్తుంది కామన్ మ్యాన్ కూడా ముస్లింస్ చేస్తున్నటువంటి అరాచకం ఎంత ఇంత కాదు ఈరోజు వాళ్ళు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు బహిరంగంగా అందరినీ చంపేస్తాం బెదిరిస్తున్నారు వీళ్ళందరూ కూడా పనిష్మెంట్ త్వరలో ఉన్నది సమయం ఏదైనా కూడా సమయం అనేది రావాలి టైం వచ్చినప్పుడు దాని ఫలితం కూడా భగవంతుడు చూపిస్తాడు ఏదైనా కూడా ధర్మ పోరాటం చేసేటప్పుడు న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అరాచక శక్తులకి ఇందులో స్థానం ఉండకూడదు శాంతియుతంగానే పోరాటం చేయాలి శాంతియుతంగానే సమస్యను పరిష్కరించే విధంగా పోరాటం చేయాలి ఉద్యమించాలి కానీ సంఘ విద్రోహ శక్తులు భాగస్వాములు విధంగా పోరాటం చేసినప్పుడు అది ప్రజాస్వామ్యంలో పెను ప్రమాదంగా మారుతుంది ఇది కూడా రాజకీయ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు ప్రేరేపిస్తాని కూడా వెనుక ఆడరు ఎందుకంటే రెండు వర్గాల మధ్యలో కొట్లాడకి దారి తీసినప్పుడు దీన్ని పరిష్కరించే విధంగా ఒక పార్టీని అడ్వాంటేజ్ తీసుకునే విధంగా చేసేటువంటి అనేక కుయుక్తులు చేస్తుంటారు వీటిని మనం జాగ్రత్తగా ఉంటూ పోలీసులకి మన పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరిగే జైళ్లలో ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు న్యాయబద్ధంగా ఉండాలి సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి పోరాడాలి తప్ప సమన్యాయం అనేది ఈరోజు లేదు కాబట్టే ఉద్యమించాలి పోరాడాలి పరిష్కరించుకోవాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉద్యమించిన ప్రశ్నించినా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు కాబట్టే కొంతమంది బయటికి రానికే సిద్ధపడలే సిద్ధపడతలేరు ఏదైనా ఈరోజు గత మూడు సంవత్సరాల నుండి మేము మా తల్లి లాంటి గోమాత కోసం పనిచేస్తున్నాం ఖచ్చితంగా ముక్కోటి దేవతలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే రోజుల్లో హిందూ సమాజం కోసం మేము మా ప్రాణాలు అర్పించైనా కూడా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తని హిందువుల కోసం ముందుకొచ్చి పోరాట చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మా తల్లి లాంటి గోమాతను కాపాడుకుంటాం త్వరలో చాలా మార్పు చూడబోతున్నారు ఒక నెల పదిహేను రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెలు సంచలనం వినబోతున్నారు చూడబోతున్నారు ఖచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రులకి హిందువులు మంచి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి గట్టిగా హిందువులు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలకి త్వరలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు ఆదరిస్తారు మునుగోడులో కూడా ఫలితాలు తారుమారు కాబోతున్నాయి మునుగోడు ప్రజలు గోమాతకి పట్టం కట్టబోతున్నారు భారతీయ జనతా పార్టీ గోవు జాతీయ ప్రాణి ప్రకటించడంలో పూర్తిగా విఫలమైంది అది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొని నిర్ణయం అమలు చేయమని మేము డిమాండ్ చేశాం దాన్ని పక్కన పెట్టారు అలహాబాద్ హైకోర్టు నరేంద్ర మోడీ గారికి కూడా పంపించడం జరిగింది ఆర్డర్ కోర్టు ఆర్డర్స్ని వాళ్ళు ఇచ్చిన తీర్పుని గోవును జాతీయ ప్రణి ప్రకటించిన ఆ తీర్పును కూడా పక్కన పెట్టేశారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామిజీలు రామ్ బాబా అలా కంచి కామకోటి పీఠాధిపతులు అందరూ కూడా గోమాతని చంపకూడదు జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారికి పంపిస్తే వారు కూడా పక్కన పెట్టేశారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దారుసలంతో చేతులు కలిపి దారుస్థలం డైరెక్షన్లు పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్సు ముస్లిం సోదర్ సోదరులకి మన తల్లి లాంటి గోమాతని నర్క్కి చంపి తింటుంటే పైశ్చాతిక ఆనందం పొందుతున్నటువంటి ఈ దుర్మార్గులకు కూడా త్వరలో మునుగోడు ఎన్నికలు గుణపాఠం చెప్పబోతున్నాయి మునుగోడు తీర్పు గోవు గోడు వినిపించడం కోసమే మునుగోడు ఎన్నికలు వచ్చాయి మునుగోడు తీర్పు పూర్తిగా రైతులు కానీ అక్కడున్నటువంటి యువకులు కానీ అందరూ కూడా మన తల్లి లాంటి గోమాతని రోజు మునుగోడులో గెలిపించుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకునే విధంగా మేము అడుగులు వేస్తున్నాం ఆ దిశగా ఫలితాలు రాబోతున్నాయి అందరికి కూడా మంచి గుణపాఠం చెప్పేటువంటి వేదిక ఈరోజు మునుగోడు ఉండబోతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మునుగోడులో గోవు గెలుస్తుందో ఆ రోజు మీరు అన్నటువంటి సమన్యాయం ఒక స్వచ్ఛమైనటువంటి ఆవు పాలిస్తుంది పరిపాలిస్తున్నటువంటి రోజు కూడా రాబోతుందని విషయంగా తెలియస్తుంది మానవ సమాజాన్ని మతం పేరుతో నిట్ట నిలువున చీల్చి ఆర్జం ఎవరు రాజకీయ నాయకులు చేపట్టే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను గించపరుస్తూ ఒక మతాన్ని పూజించేటువంటి ముక్కటి దేవతలను గోవుని నరికి చంపుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు వల్లనే ఈరోజు మానవ సమాజం విచ్చలి వీడిగా మీరు అన్నట్టు చీల్చి పైశ్చాతిక ఆనందం పొందుతున్నారు త్వరలో ఇవన్నీ కూడా ఓటు రూపంలో పరిష్కారం చే పరిష్కరించబడేటువంటి అంశాలు కాబట్టి ఎన్నికలే నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతు మీటింగ్ పెట్టి ఉద్యమం రాజకీయం కలుస్తేనే ముందుకు సాగుతుంది అనేటువంటి విషయం చెప్పారు మేము ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం మేము ఆచరిస్తున్నాం మేము గోమాత కోసం ఉద్యమిస్తున్నాం ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో రాజకీయంలో పోటీ చేస్తున్నాం ఈ రెండు కలుస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ దిశగానే మేము ప్రయాణించనుగోడులో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు మునుగోడులో యుగ తులసి అనే కొత్త పార్టీ నుండి పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలందరి ఆశీస్సులు ముక్కోటి దేవతలు మా ఇంబడి నడుస్తున్నారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకున్నటువంటి గోరక్షణ జరగబోతున్నది ప్రతి గోవుని కూడా మేము కంటికి రెప్పలాగా కాపాడుకుంటాము గతంలోనే చెప్పాం ఆ సంకల్పాన్ని నెరవేర్చబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మునుగోడులో యుగ తులసి గెలుపుని ఎవ్వరు ఆపలేరు మునుగోడులో ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు సో మీరు గెలిస్తే ఏమైనా జరుగుతుందంటారా ఇక్కడ గెలిచేది శివకుమార్ కాదు గోమాత మన తల్లి లాంటి గోమాత ఓడిపోతూనే ఉండి తల వంచుకొని తల నరుక్కుంటూ పంటకి పనికి రావలసినటువంటిది పంటికింది మాంసంగా మారిపోతున్నటువంటి మన గోవును రక్షించడం కోసమే ఈరోజు మునుగోడు ఎన్నికల్లో నేను నిలబడుతున్నాను అక్కడ నిలబడుతుంది నేను నేను అయినప్పటికీ వేసే ఓటు గోవుకే గెలిచి గెలిపించేది కూడా గోమాత అంటే తనకు తానే ఓటరు తనకు తానే గెలిచేటువంటి అంశం ఇది గోవుకేస్తే తను గెలిచినట్టే అక్కడ శివకుమార్ గెలిచినట్టు కాదు అది ఎందుకంటే గోవు పట్ల మనకు ఉన్నటువంటి నిబద్ధతని ఈ రాజకీయ నాయకులు గోవాత నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయడంలో విఫలమయ్యారు ఇంతకుముందు చెప్పాను జాతీయ ప్రాణి చేయాల్సిన బాధ్యత బీజేపీని వారు కూడా పక్కన పెట్టేశారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎన్నికల్లో కాంటాక్ట్ చేస్తున్నారు ఏ ఎలక్షన్ అయినా కూడా బై ఎలక్షన్స్ రావడం ఎందుకు వస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రమాదవశాత్తు కానీ లేకపోతే ఏదో అనారోగ్య సమస్యలతో కానీ మరణించినప్పుడు ఆ ఆ సీట్ ఖాళీ అయితే బై ఎలక్షన్ అనేది ఆ అర్థానికి కరెక్ట్ ఉంటుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఒక పార్టీ ఒక సింబల్ పైన గెలిచి తిరిగి మూడు సంవత్సరాల నుండి నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందట్లే అని చెప్పేసి మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ ఇంకొక పార్టీ సింబల్ పైన ఇంకొక పార్టీ జెండా పైన పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ముఖ్యంగా మునుగోడులో బీజేపీ అనేది లాస్ట్ ఇయర్ మీరు చూడవచ్చు ఓట్లు పన్నెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి ఈరోజు తనకున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ ద్వారా నేను ఈ ఎలక్షన్లకు వెళ్తున్నటువంటి విషయం తను ఓపెన్గా చెప్తున్నాడు అక్కడ పార్టీ పేరు భయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయలేని అభివృద్ధి బీజేపీ పార్టీలోకి వెళ్తే జరుగుతుందంటారా నాలుగు సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి ఈ సంవత్సరం కాలంలో జరుగుతున్నది అనేటువంటిది కళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు తీస్టాయబోతున్నారు ఇంకొక భారీ బహిరంగ సభ చెండూరులో పెట్టబోతున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు వచ్చి క్యాన్వెసింగ్ చేయబోతున్నారు మునుగోడు దేశమంతా కూడా మునుగోడు వైపు చూస్తున్నది గోవు ఖచ్చితంగా గెలుపు కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం గోవు గెలిచి తీరుతుంది మునుగోడులో ఈరోజు ఇంకొక పది నెలల్లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి డిసెంబర్లో వచ్చే సంవత్సరం డిసెంబర్లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక చిన్న రూమ్ కట్టాలన్నా కూడా ఈరోజు ఒక మేస్త్రికి అప్పచెప్తే ఒక మూడు నుంచి నాలుగు నెలలు తీసుకుంటున్నాడు ఒక చిన్న సర్వెంట్ కార్డు రెట్టిపోయా అని చెప్తే సెంట్రింగ్ ఓడి దొరకడు ప్లాస్టింగ్ కూడా దొరకడు మేస్త్రి దొరకడు మెటీరియల్ దొరకదు చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి అలాంటిది మునుగోడు నియోజకవర్గానికి మేము ఇది అంత అభివృద్ధి చేసేస్తాము ఒక సంవత్సరంలో అనేది ఒక కళ మునుగోడు ప్రజల్ని మరొకసారి మోసం చేసే విధంగానే ఈ రాజకీయ ప్రకటనలు ఉంటాయి కాబట్టి మునుగోడు ప్రజలు ఇప్పటి వరకు వీళ్ళకందరికీ వేస్తారు ఈరోజు ఒక మూగజీవికి ఓటేయమని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం గ్రామస్థాయిలోకి మేము వెళ్తున్నాం గోవును బ్రతకడం వల్ల మనం బ్రతుకుతాం గోవు నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు గో ఆధారిత వ్యవసాయంతో ఏ విధంగా మన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన ఆరోగ్యంగా ఉండాలంటే అది ఆవుతోనే సాధ్యమైనటువంటి విషయాన్ని మన అభివృద్ధి పథకం నడవాలంటే అది ఆవు ఉండాల్సిందే మన ఆధ్యాత్మికంగా ఉండాలని కూడా ఆవు మన నడవాల్సిందే ఇలా ఆవు ఉంటే అన్నీ ఉన్నట్టు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మేము మునుగోడులో పోటీ చేస్తున్నాం మా క్యాన్వసింగ్ అంత చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ లెక్క వేల కోట్లు వందల కోట్లు పంచేటువంటి పరిస్థితిలో లేము మాకు ఉన్నటువంటి ఆస్తి గోవులు అలాంటి గోవులను మేము ఎమ్మడబెట్టుకొని ప్ర ప్రచారానికి బయలుదేరుతున్నాం ప్రతి ఇంటికి ఒక తులసి మొక్క నీయడం వారికి ఒక మంచి ఆవుని దూడని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం త్వరలో ఇదే మాకున్నటువంటి ఆస్తి గోవు ప్రతి ఇంటి ముందు ఉండాలి మహాలక్ష్మి లాగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లి లాంటి గోమాతను రక్షించుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళామూర్తులందరూ కూడా గోమాతని పూజ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో అభివృద్ధి వారి ఆరోగ్యం ఆధ్యాత్మికం అనేది ఒక ప్రతి ఇంటికి కూడా మేము చేర్చే విధంగా చేస్తున్నాం మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కారం గోవు ద్వారా జరుగుతుంది కొన్ని ప్రభుత్వాలు జరుగుతాయి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఈ పార్టీలకి తీర్పు ఇవ్వకుండా గోమాతకి ఇచ్చినట్టయితే అన్ని పనులు తానంతట తానే చేసుకుంటూ ముందుకు తెలుసు వెళ్తున్నటువంటి పూర్తి విశ్వాసం మాకుంది గోవు గొప్పతనం అలాంటిది మన పూర్వీకులు గోవుని మన పక్కన పెట్టుకొని అన్నీ కూడా సమస్యలు లేకుండా జీవించారు ఇప్పుడు మన అందరం కూడా సమస్యలతో సతమతమవుతున్నాం ఆవుని దూరం చేసుకున్నాం హాస్పిటల్ దగ్గర అయ్యాం ఆవును వదులుకున్నాం అంబులెన్స్ ఎక్కుతున్నాం ఇవన్నీటి కూడా పులిస్తా పెట్టేటువంటి రోజు దగ్గర రాబోతుంది వీటన్నిటికీ పరిష్కారం మునుగోడులో గోవు గెలుపుతోనే సాధ్యమవుతున్నటువంటి పూర్తి విశ్వాసం మాకున్నది రాజగోపాల్ రెడ్డి ఈ పది నెలల్లో ఏమీ చేయలేడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి అతను అనుకుంటున్నాడు నేను తిరిగి మళ్ళీ బీజేపీ నుంచి గెలుస్తానని ఈరోజు నువ్వు గెలిస్తే తిరిగి నువ్వు మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అసలు అప్పుడు నీకు గెలిపించి కూడా లాభం లేదన్నటువంటి విషయాన్ని ప్రజలు ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు ఏం డిస్కస్ చేసినా కూడా బరిలో మేము ఉంటున్నాం కాబట్టి ఎవరి తప్పిదాలు ఎత్తి చూపించడానికి కోసం మాకు ఆ వేదికను మేము వాడుకుంటున్నాం మునుగోడులో అందరు రాజకీయ నాయకులు అక్కడికే వస్తున్నారు అందరినీ కూడా మేము అక్కడ ప్రశ్నించేటువంటి వేదికగా వాడుకొని వాళ్ళందరినీ కూడా మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలే పరిస్థితి ఉన్నది మా మెనిఫెస్టో చదివితే చాలు ప్రజలకు అర్థమైపోతుంది మేము ఏ దిశగా ప్రయాణిస్తున్నాం ఏ భవిష్యత్ తరాలకి ఇంకోటి చివరి తరం భవిష్యత్ తరాలు బాగుండాలంటే చివరి తరం మనమే గోవును రక్షించడం కోసం ఈ తరంగా ఈ భూమి నుంచి చల్లిపోతే గోవును రక్షించే మానవుడే వెళ్ళాడు ఈ చివరి తరం మనమే కాబట్టి ఈ చివరి పోరాటంలో గోవు గెలిచి తీరాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్ తరాలు బాగుండాలంటే భవిష్యత్ తరాల్లో ఎలా అయిపోయినా మాకు సంబంధం లేదంటే గోవు అంతరించిపోతుంది మనం కూడా అంతరించిపోతాం అలాంటి ప్రమాదం రాకుండా ఉండడం కోసమే ఆ గోవిందుడు చెప్పినటువంటి బాటల్లో మేము గోరక్షణ చేస్తున్నాం ఖచ్చితంగా ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి మునుగోడు ప్రజలు మునుగోడు గడ్డ గోవు గోడు వినిపించడం కోసం మేము అక్కడికి వెంటర్ ఎంటర్ అయ్యాం మునులు తపస్సు చేసినటువంటి మునుల గడ్డనే మునుగోడు అలాంటి మునుల గడ్డ పైన మునులు గోవును పక్కన పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి తపస్సు అయ్యేటువంటి రోజు దగ్గరలో ఉంది దేశంలో ఉన్నటువంటి స్వామీజీలందరూ కూడా వారి ఆశీస్సులు ఈరోజు మునుగోడు ఎన్నికల్లో ఇంతవరకు స్వామీజీలు ఎవరు కూడా ప్రత్యక్షంగా వచ్చి ఎన్నికల గురించి కానీ మాట్లాడలేదు కానీ ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలందరూ కూడా మునుగోడులో గోమాతకి ఒక అవకాశం ఇవ్వండి అని పిలుపునియబోతున్నారు త్వరలో మీరు అన్ని చూస్తారు ఖచ్చితంగా మునుగోడు ప్రజలు గోమాతకి పట్టం కట్టబోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు